హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంపి పియానో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇదిగో దేవా నా జీవితం అనే సాంగ్ని డి షార్ప్ మేజర్ స్కేల్లో ఎలా ప్లే చేయాలని మీకు ఇప్పుడు చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆల్రెడీ ఈ సాంగ్ని సిషార్ప్ డిలో కూడా నేను ప్లే చేశాను. ఈ సాంగ్ని ఎలా వెతకాలనేది ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ డి షార్ప్ మేజర్ స్కేలు. ఓకేనా, కార్డ్ పట్టుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు నేర్చుకోవాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. ఇది నాలుగో శృతిలో ఇది సా అవుతుంది. ఓకేనా, నాలుగో శృతిలో ఇది సా అవుతుంది. సాగా ఇక్కడ చూడండి. తర్వాత ఓకేనా, ఇక్కడ వరకు మనకి డి షార్ప్ మేజర్ స్కేల్ ఓకే తెలిసింది, మనం ప్లే చేసాం. ఇక్కడ ఈ డి షార్ప్ ఉంది కదా, ఇది శరణం అనే సాంగ్ హై ఆక్టోకి వెళ్ళిపోయింది. అంటే నెక్స్ట్ డి షార్ప్, ఇక్కడ పై షడ్జమం అంటారు, ఇది షడ్జమం సా అయితే ఇది పై సా. ఈ సాన్ని ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా నోట్ వస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా నోట్ ఏంటంటే ఇక్కడ సి షార్ప్. ఓకేనా, చూడండి. హలో సార్, చూడండి. మళ్ళీ ఇక్కడ ఇదిగో దేవా అనే సాంగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పలుమాలు వైదొరిగిన అనేది కూడా నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, డి షార్ప్. ఈ డి షార్ప్, ఇది డి షార్ప్. ఓకేనా, సేమ్ మళ్ళీ ఎక్స్ట్రా నోటే ఉంటుంది. విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాట ఎలా పాడుతున్నామో అలాగే ప్లే చేయడం మన గొప్పతనం. పాట ఎలాగైతే పాడుతున్నామో అలాగే ప్లే చేయాలి. ఇప్పుడు చూడండి, ఇలాగనమాట మనం పాట ఎలాగైతే పాడుతామో సేమ్ యాస్టిజ్గా అలాగే మనకు ఒరిజినల్గా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, న్యూ వ్యూయర్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ అప్డేట్ ఎలా ఉంటుంది, నేను నా రిజల్ట్ ఎలా ఉందని నేను చూసుకోగలుగుతా. కాబట్టి మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.